తో ఏ పని ఏమీ చేత కాక ఆర్టిస్ట్ స్కూల్లో చేరానని పెయింటింగ్ లో అడ్వాన్స్డ్ డిప్లొమా చేసి ఆర్టిస్ట్ గా స్థిరపడ్డానని సూర్యప్రకాష్ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నీలం సంచిత రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది కాలం సమాచార శాఖలో ఆర్టిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత ఢిల్లీలో ఆర్ట్ గ్యాలరీలు సందర్శించడంతో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో తన స్నేహితులతో కలిసి ఓ మోటార్ గ్యారేజ్ లో ఆర్ట్ స్టూడియో ప్రారంభించారు. హైదరాబాద్ లో అదే తొలి ఆర్ట్ స్టూడియో అని సూర్యప్రకాష్ చెప్తున్నారు. మై ఫ్రెండ్ మై జూనియర్ ఫ్యాన్ దట్ టైం ఇన్ కాలేజ్ లక్ష్మగౌర్ అండ్ దేవరాజ్ మేమంతా ఒకే లొకాలిటీలో ఉన్నాము. అక్కడే ఒక స్టూడియో తీసుకొని వర్క్ స్టార్ట్ చేద్దామని ఇట్ వాజ్ లక్ష్మణ్స్ ఐడియా. యాక్చువల్ ఆయననే ముందు దానికి చేశాడు. ఒక గ్యారేజ్ మోటార్ గ్యారేజ్ దొరికింది, దాంట్లో మేము కొన్ని సంవత్సరాలు పనిచేసాం. ఈ పాత ఎమ్మెల్యే కోట సెదరంగా హిమాయత్ నగర్లో హిమాయత్ నగర్ ఎస్ కలిసి పనిచేసాము, కలిసి ఎగ్జిబిట్ చేశాము ఆల్ ఓవర్ ఇండియా, ఇన్ మోస్ట్లీ ఇన్ బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ఆల్ ఓవర్ ద ప్లేస్. యాక్చువల్లీ యూనో దట్ వాజ్ ద ఫస్ట్. అది అట్లా చేయటం, కొద్ది మంది ఆర్టిస్టులు కలిసి పనిచేయటం అది దాదాపు ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. అండ్ ఈవెన్ గ్రూప్ ఎగ్జిబిషన్స్ వర్ నాట్ నోన్ మచ్ ఇన్ దోస్ డేస్. బట్ సమ్హౌ మేము కంటిన్యూస్గా మా యాక్టివిటీ చేస్తా పోతే వీ ఫెల్ దట్ యునో అండ్ వీ ఫెల్ట్ అండ్ వీ హెవర్ టోల్డ్ ఆల్సో దట్ యూ పీపుల్ హ్యావ్ పుట్ హైదరాబాద్ ఇన్ ఇన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో టు దట్ ఎక్స్టెంట్ మేము సక్సెస్ అయినాము. మాకు కూడా సొంతగా పేరు వచ్చింది ఆ రోజుల్లో. ఫలానా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చినారు బాయ్స్, అది హైదరాబాద్ నుంచి వచ్చి చేస్తున్నానని సీనియర్ ఆర్టిస్ట్తో పరిచయం కలగటం, కొన్ని కమర్షియల్ గ్యాలరీస్తో పరిచయం కలగటం జరిగింది. అట్లా అట్లా చేసి మాకు కొన్ని కమర్షియల్ గ్యాలరీస్ మా వర్క్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకున్నారు, తయారు ఉండే. అట్లా కొన్ని ఎగ్జిబిషన్స్ సొంతగా వన్ మ్యాన్ షోస్ చేశాము. అట్లా చేసి చిన్నగా ఫీల్డ్లోకి కొద్దిగా పెనిట్రేట్ అయ్యే చొచ్చుకొని పోయే పరిస్థితి కలిగింది. తెలంగాణ ఆర్టిస్ట్ లో ఎవరిలో కనిపించని విభిన్న శైలి సూర్యప్రకాష్ లో కనిపిస్తుంది. ప్రకృతి రమణీయతను కాన్వాస్ పై ఎక్కించడం అంటే ఎంతో మక్కువ. 50 సంవత్సరాల నేచర్ పై అద్భుతమైన కళాఖండాలు గీశారు. ఒకప్పుడు 100 రూపాయల కంటే తక్కువకే తాను గీసిన చిత్రాలు విక్రయించిన సూర్యప్రకాష్ ఆ తర్వాత ఆయన గీసిన చిత్రాలు లక్షలు ధర పలికాయి. పలు విదేశాల్లోనూ తన చిత్రాలను ప్రదర్శించారు. చాలా కష్టం. నేను ఫస్ట్ టైం బయటపడినప్పుడు $75 $7 నాకు ఇచ్చారు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ లో. $7 తో ఎట్లా బతుకుతాం అది? అది ఏదో అయింది. నేను నా ఎగ్జిబిషన్ చేయడానికి పోయాను జర్మనీలో. అప్పుడు ఏదో కొన్ని పెయింటింగ్స్ సేల్ అయినాయి. వాళ్ళు ముందే నాకు పైసలు ఇచ్చారు గ్యాలరీ వాళ్ళు. అట్లా నేను జర్మనీ ఒక 4-5 కంట్రీస్ అన్ని స్కాండినేవియన్ కంట్రీస్ అన్ని తిరిగి వచ్చాను. మొన్న తిరిగిన అక్కడ సంపాదించి ఇక్కడ $8 తీసుకుపోయి అక్కడ సంపాదించి అన్ని తిరిగిన. లండన్లో ఉన్నాను ఒక 3 వారాలు. అన్ని మ్యూజియంస్ చూశాను, అన్ని చోట్ల యూరోప్ అంతా, వెస్టర్న్ యూరోప్ అంతా తిరిగాను. దాదాపు స్టాక్ అంటే నేచర్ మీద కొన్ని 100 ఉండొచ్చండి, నేను చెప్పలేను. దాదాపు 50 ఏళ్ళ బట్టి ఈ పని చేస్తున్నాను. మరి 50 ఏళ్ళలో ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు. ఎన్నో 100,000 ఎంతో మంది దగ్గర ఉన్నాయి పెయింటింగ్స్ ప్రపంచం అంతా. ప్రపంచం అంతా అని చెప్పుకోవటం కాదు, కానీ ఎక్కువగా ఇండియాలో చాలా సిటీస్లో ఉంటాయి. ఎక్కువ సేల్ ప్రైస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మారుతుంటుందండి. వంద కంటే తక్కువ రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 50 లక్షల కంటే ఎక్కువ రోజులు అమ్మినవి ఉన్నాయి. అంటే దానికి ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్, వాట్ యూ వర్క్, హౌ యూ వర్క్, హౌ యూ ప్రోగ్రెస్, హౌ సిన్సియర్ యు ఆర్ డూయింగ్, ఇవన్నీ చాలా దానికి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం ఫినిష్ పట్టణంపై ప్రేమలో పడ్డ ఆ ప్రకృతి రమణీయతను ప్రదర్శించడే పనిలో బిజీ అయ్యాడు. త్వరలో ముంబైలో తన ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. అప్పట్లో ఆర్టిస్ట్ గా ఎదగడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, నేటి ఆర్టిస్టులకు అవకాశాలు అపోహమని
మనసు పెడితే మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవచ్చని సూర్యప్రకాష్ అంటున్నారు. అప్పట్లో తాము ఎదగడానికి ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలు ఎంతో ఉపయోగపడ్డాయని, వాటిని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూర్యప్రకాష్ అంటున్నారు. ఇక సిటీలో ట్రాఫిక్ అంటే